The Bible doesn't condemn any man because of his wealth. The Bible says the man that don't provide for his family is worse than an infidel. Billy Sunday. యుక్త వయసు వచ్చాక బేస్బాల్ ఆటల్లో నైపుణ్యం సంపాదించి 1883లో దేశంలోనే ప్రఖ్యాత క్రీడాకారుడుగా కీర్తిగడించాడు. క్రీస్తును తన సొంత వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించి ఎంతో ఆదాయమున్న క్రీడారంగాన్ని వదిలి పస్తులుంటూ క్రీస్తు పరిచర్యకే తన జీవితాన్ని అంకితం చేసుకున్న గొప్ప వ్యక్తి బిల్లీ సండే. ఇతను అమెరికా రాష్ట్రంలో 1862 నవంబర్ 19వ తేదీన జన్మించాడు. బిల్లీ యొక్క చిన్న వయసులోనే అతని తండ్రి ప్రమాదవశాత్తు మరణించాడు. సర్వసాధారణంగా బిడ్డకు తల్లే మొదటి గురువు, క్రమశిక్షణ కూడా నేర్పిస్తుంది. ఏసయ్య గురించి ప్రతి దినం బోధిస్తూ ఉండేది అతని తల్లి. ఆమెకు చూసుకునే స్తోమత లేక బాగా ఆలోచించి పిల్లలిద్దరినీ అనాథ శరణాలయానికి పంపింది. అక్కడ కూడా క్రైస్తవ వాతావరణంలోనే పెరిగాడు. క్రీస్తును మాత్రం సొంత రక్షకునిగా అంగీకరించలేదు. స్కూల్ కంటూ తరచుగా వెళ్తూ ఉండేవాడు, కానీ చదువు అంతగా అబ్బలేదు. అతనికి 14 ఏళ్ల వయసు వచ్చేసింది. బ్రతుకు తెరువు కొరకు ఏదో పని చేయక తప్పలేదు. జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మన అక్కర్లు తీర్చుకోవడానికి కష్టించి పనిచేసి సాధించుకోవాలి, కానీ మరొకరిని చేయి చాచకూడదు. కాబట్టి చదువులో పట్టు సాధించాడు. కొన్ని రోజుల్లోనే బిల్లీ ఒక ఉద్యోగంలో చేరాడు. అతను ఎంతో హెల్దీగా ఉండి కండపుష్టి కలిగినటువంటి వ్యక్తిగా ఉండటాన్ని బట్టి అతని మిత్రుల సలహా మేరకు పరుగు పందాల్లో పాల్గొని మొదటగా వచ్చేవాడు. అంటే యావత్ అమెరికా దేశంలోనే 100 గజాల పరుగు పందెం 10 సెకండ్లలో ముగించిన వారిలో ఒకడయ్యాడు. క్రీడాలోకంలో మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. సమయం వృధా చేసుకోకుండా ఉన్నత విద్యను కూడా కొనసాగించాడు. అదే సమయంలో స్థానిక బేస్బాల్ జట్టులో సభ్యుడయ్యాడు. పేరు ప్రఖ్యాతల కొరకు కాంట్రాక్ట్ కుదుర్చుకొని సంతకం తీసుకొని బేస్బాల్ ఆటే తన జీవనోపాధిగా చేపట్టాడు. ఆటే అతని నైపుణ్యం, వేగం ఎంతో ప్రచారం పొంది దేశమంతటా అతని పేరు మారుమ్రోగింది. విజయవంతంగా ఆడి మంచి పేరు తెచ్చుకున్నాడు. కొన్నాళ్లుగా బిల్లీలో ఏదో మార్పు కలుగుతూ ఉంది. చివరికి అది వెలుగులోనికి వచ్చి అతని సంభాషణలో, ప్రవర్తనలో విశేషమైన పరిమాణాలకు దారితీసింది. బిల్లీ, అతని బేస్బాల్ జట్టు స్నేహితులు 5 గురు ఒకనాడు షికాగో వీధులు అన్నీ తిరిగి అలసిపోయి కూర్చున్నాడు. క్రైస్తవ గుంపు ఒకటి సాంగ్స్ పాడుకుంటూ ఆ వీధినే పోతూ ఉన్నారు. బిల్లీకి ఆ సాంగ్స్ వింటుంటే తన తల్లి గుర్తుకు వచ్చింది. మార్నింగే లేచి బిల్లీ తల్లి ఆ కీర్తనలు ఆలపిస్తూ ఉండేది. తల్లితో పాటే మేల్కొని ఆమె ముఖం వైపు చూస్తూ ఆమె భక్తిభావం, ఆమె పాడే కీర్తనలు వింటూ కూర్చునేవాడు. ఆ గుంపులో నుండి ఒక యువకుడు వారిని రమ్మని ఆహ్వానించాడు. ఆ జ్ఞాపకాల వలయంలో చిక్కుకొని ఏదో లోకంలోకి వెళ్ళిన బిల్లీ అతని మాటలకు లేచి, నేను వెళ్తున్నాను, క్రీస్తు పాదాల చెంతకు వెళ్తున్నాను అంటూ ఆ గుంపులో కలిసిపోయాడు. ప్రక్కన స్నేహితులు అతన్ని చూసి హేళన చేశారు. మరికొందరు అతన్ని ఎంకరేజ్ చేశారు. 1887లో బేస్బాల్ జట్టులో చేరిన 6 ఏళ్లకు క్రీస్తును తన సొంత రక్షకుడుగా అంగీకరించాడు. ఆ విధంగా అమెరికా దేశం ఒక మంచి బేస్బాల్ ఆటగాన్ని కోల్పోయింది. కానీ క్రీస్తు మరొక ఆత్మను సంపాదించుకున్నాడు. తర్వాత బిల్లీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా షికాగోలోని ప్రెస్బిటేరియన్ పరిచర్యలో చేరాడు. అక్కడ జరుగుతున్న క్రిస్టియన్ ఎండోవర్ కార్యక్రమాల్లో, ఆరాధనలో సహాయపడుతూ అక్కడే ఉండిపోయాడు. బేస్బాల్ ఆటను పూర్తిగా మర్చిపోయాడు. క్రీస్తు బోధలకే తన ఆలోచనలోనూ అవగాహనలోనూ చోటిచ్చాడు. కొన్నాళ్లకు బిల్లీ స్థానిక వైఎంసీఏలో చేరాడు. ఆత్మ సంబంధమైన కార్యక్రమాలలో నిర్వాహకులకు సహాయపడుతూ, ప్రసంగికులను ఏర్పాటు చేస్తూ, క్రైస్తవ సాహిత్యాన్ని పంచిపెడుతూ అక్కడే ఎక్కువ సమయం గడిపేవాడు. ఎంతోమందిని ప్రభువు చెంతకు నడిపించాడు. వైఎంసీఏలో పనిచేసిన కొన్ని రోజులకు అతని ఉద్యోగం పోయి నిస్సహాయకుడిగా మిగిలిపోయాడు. ఎటు వెళ్లాలో బోధపడలేదు. కావలసినంత ఆదాయం ఇచ్చే బేస్బాల్ మానుకున్నాడు. శోధనకు లోనైన ప్రతిసారి దేవుడు అతన్ని పట్టుకొని ప్రక్షాళన చేసేవాడు.
పరిస్థితులు ఘోరంగా ఉంటున్న సమయంలో అతని ప్రార్థన ఫలితంగా అనుకొనని రీతిగా అతన్ని ప్రసంగించమని ఒక చిన్న టెలిగ్రామ్ వచ్చింది. అదే సువార్తికునిగా బిల్లీ పరిచర్యకు నాంది పలికింది. బిల్లీ సండేకు ప్రచారకులు ఎవరూ లేకున్నా దినపత్రికల ద్వారా ప్రపంచమంతా అతని పేరు ప్రఖ్యాతులు బహుళ ప్రచారం పొందాయి. ఒక్క పట్టణంలోనే 84 ప్రార్థనా గుంపులను స్థాపింపగలిగాడు. అనేక స్థలాల్లో, స్కూల్స్లో, కంపెనీల్లో, హాస్పిటల్స్లో చిన్న చిన్న ఆరాధనలు నడిపేవాడు. బోధించటంలో వ్యక్తిపరంగా అనాచారంగా స్ఫూర్తిదాయకంగా ఉండేవాడు. అలాంటి సందేహాత్మక ఉద్యమ ఫలితంగా 3 లక్షల మంది విశ్వాసులు అతనితో జతకట్టారు. అతడు ఒక సైనికునిలా ముందుకు సాగిపోయేవాడు. బోధించటానికి స్వరాన్నే కాదు దేహంలోని అవయవాలన్నిటినీ ఉపయోగించేవాడు. ప్రసంగించే ప్రతిసారి ప్రేక్షకుల మధ్యలో ఉన్న ఎవరో వ్యక్తికి ఆయన బోధలు వినే మరో అవకాశం చిక్కదన్నట్టుగానే బోధించేవాడు. అలాగే ఆయన కూడా అనుకునేవాడు. దురదృష్టం కొద్దీ అక్కడున్న వారిలో ఎవరైనా మరో మాట ఆయన బోధలు వినలేక వారు మరణించడానికి ముందు క్రీస్తు వద్దకు నడవడానికి ఆఖరి అవకాశమేమో అనుకుంటూ ఆఖరి బోధలుగానే వారిని ఉద్దేశించి ప్రసంగించేవారు. కొందరు సువార్తికులు ప్రేక్షకులను కంటతడి ప్రయోగాలు చేస్తుంటారు. అందులో బిల్లీ సండేకు నమ్మకం లేదు. ప్రేక్షకులు ఆయన మాటలతో గిలిగింతలు పెట్టి నవ్వించేవాడు. ఆయన బోధలకు ప్రేక్షకులు కన్నీరు కార్చిన సందర్భాలు అరుదు. పాపిని ఉద్దేశించి అతడు చేసిన పాపాలకు, బుద్ధిహీనతకు, కుయుక్తులకు సిగ్గుపడేలా పరిమార్చేవాడు. అతని స్వరం మృదువుగా, వినసొంపుగా ఉండేది. 25,000 మంది ఎదురుగా కూర్చున్న ఆఖరి వ్యక్తికి కూడా నిశితంగా వినిపించేటంత భీకర స్వరం అతనిది. అతను బోధించేటప్పుడు అనేక విమర్శలకు గురి అయ్యాడు. స్వభావ సిద్ధంగా తానొక్కడే వెలుగులోకి రావాలని, గొప్ప వ్యక్తిగా ప్రచారం చేసుకుంటాడని విమర్శించేవారు. ఎన్నో సత్ఫలితాలను చూపిస్తున్న అతను తరచుగా పరిచారకుల విమర్శలకు గురి అయ్యేవాడు. కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోయేవాడు. నిరంబడారంగా జీవించడానికే ఆయన ఎక్కువ ఇష్టపడేవాడు. దేవుని రక్షణ మార్గమేమిటో తెలుసుకోవడానికి వేదిక దగ్గరకు వచ్చిన వ్యక్తులతో చేయి కలపటం బిల్లీ సండేకి అలవాటు. అంటే 500 మందితో చేయి కలపటం. అయినా అతనికి అదేమంతా విసుగు అనిపించేది కాదు. బిల్లీ సండేని గమనిస్తున్న ఒక పత్రికా విలేకరి బిల్లీ సండే నిమిషానికి 57 మందితో చేతులు కలిపేవాడని పత్రికలో రాశాడు. ఇలా చేయడంలో అతనికి ఏ పక్షపాతము, తారతమ్యము, భేదము ఉండేది కాదు. అదొక నీగ్రో కుర్రాడు కావచ్చు, అధునాతన స్త్రీ కావచ్చు, బేస్బాల్ ఆటగాడు కావచ్చు, లేక అతి సామాన్యుడు కూడా కావచ్చు, వృద్ధుడు, యవ్వనస్తుడు, వ్యాధిగ్రస్తుడు, ఆరోగ్యవంతుడు, కీర్తి గడించిన వాడు, అమాయకుడు, ఎవరైనా కావచ్చు, ఆయనకు అందరూ సమానమే. దేవుని వాక్యానుసారంగా ఏ వ్యక్తి అయినా క్రీస్తును ఆపేక్షించినప్పుడు దారి తప్పిపోతాడు. క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వారే పరదేశులో తమ స్థానం సుస్థిరం చేసుకుంటారని నొక్కి చెప్పేవాడు. సంస్కరణోద్యమంలో పాల్గొనడానికి ఒక్కటే మార్పుకు నిదర్శనం కాదు. మానవుడు క్రీస్తును రక్షకుడుగా ఒప్పుకొని మార్పు చెందడం ముఖ్యం. తరచుగా ఆయన దక్షిణాఫ్రికాలోని వజ్రాల గన్నుల గురించి ప్రస్తావించేవాడు. దక్షిణాఫ్రికా భూమిలో వజ్రాలున్నాయని ప్రపంచమంతా తెలుసు. కానీ అక్కడ వరకు వెళ్ళి శ్రమించి గనులు తవ్విన వారికే అవి లభ్యమవుతాయి. బైబిల్ కూడా అంతే. ఆత్మ సంబంధమైన సత్యాలను తెలుసుకోవడానికి బైబిల్ను చదవాల్సిందే అని అందరినీ ప్రోత్సహించేవాడు. ప్రార్థన అనేది ఒక మంత్రోచ్చారణ కాదు, అలవాటు కొద్దీ ఆలపించేది అంతకంటే కాదు. అది దేవునితో ముచ్చటించే విధానం. ఏ సమయంలో కూలి పడిపోతాడో అన్నంతగా శ్రమించేవాడు. చావబోయేవాడు చావబోతున్న వారికి చేసే బోధగా ఆయన ప్రసంగాలు కొందరు వర్ణించేవారు. దేశంలోని ఒక అంచు నుండి మరొక అంచు వరకు నిర్విరామంగా సంచరిస్తూ తనకున్న శక్తిని అంతా క్రీస్తు సువార్తను ప్రసంగించేందుకు వినియోగించేవాడు. ఈ లోకయాత్ర ముగియటంతో ఆయన ఇండియానాలోని వినోనా లేక్ వద్ద 1935 నవంబర్ 6వ తేదీన ప్రభువు చెంతకు చేరుకున్నాడు. అతని ప్రసంగ ఉద్యమంలో సుమారు 300 ఉజ్జీవ సమ్మేళనాలు నిర్వహించారు.
ఒక మిలియన్ జనాంగాన్ని ప్రభువు చెంతకు నడిపించారు. ఒక మాజీ బేస్బాల్ క్రీడాకారుడై కూడా ధనాన్ని లెక్క చేయకుండా వివిధ స్థాయిలోనున్న వజ్రానికి రక్షణ సందేశాన్ని అందించే మహత్తర సువార్తికునిగా దేవుడు అతన్ని వినియోగించుకున్నాడు. అలాగే పిల్లలు, బిల్లీ లోకంలోని పేరు ప్రఖ్యాతల కొరకు ప్రయాసపడకుండా తనకు ఇష్టమైన దానిని దేవుని కొరకు వదిలిపెట్టి కష్టమైన దానిని ఎంచుకొని దేవుని కొరకు జీవించాడు. మరి మనం కూడా దేవుని కొరకు ప్రతిదీ వదులుకొని ఆయనకు ప్రథమ స్థానం ఇస్తూ ఆయన కొరకు నిలబడదామా?